హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిక్చర్ క్లియర్ కొంచెం లేట్ అయింది కానీ ఈసారి ఏ ఆలస్యం అవ్వదు అండ్ ఈరోజు మనం హాలీవుడ్ క్లాసిక్ మూవీ అయిన ట్వెల్త్ యాంగర్ మ్యాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరికి షూట్అవుట్ ఇవ్వబోతున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నో కమింగ్ టు ద మూవీ ఈ మూవీని డైరెక్ట్ చేసింది హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ అయిన సిడ్నీ లూమిట్ గారు గ్రేట్ అని ఎందుకు అన్నానంటే ట్వెల్వ్ క్యారెక్టర్స్తో ఒక హోల్ మూవీ ఒకే ఒక్క రూమ్లో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా వన్ అండ్ హాఫ్ అవర్ తీశారు స్టోరీ లైన్ వచ్చి చాలా సింపుల్ ఒక్క స్లమ్లో ఉండే ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేశారు అని అతని మీద కేసు ఫైల్ అవుతుంది కోర్టులో కూడా అన్ని ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ మటర్ ఆ పిల్లవాడే చేశాడో అని ప్రూవ్ చేస్తారు జెడ్ జ్యూరోలో ఉన్న ట్వెల్వ్ మెంబర్స్కి డిస్కస్ చేసుకొని ఒక ఫైనల్ డెసిషన్కి రమ్మంటారు అందరూ ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో డిస్కషన్ ఫినిష్ అయిపోతుంది అని అనుకుంటారు ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్ పిల్లవాడికి వ్యతిరేకంగానే ఉంటాయి కానీ జ్యూరీ నెంబర్ ఎయిట్ మాత్రం ఆ మటర్ ఆ పిల్లవాడు చేసి ఉండడు అని చెప్తారు బట్ రెస్ట్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్స్ అందరూ ఆ మటర్ ఆ పిల్లవాడే చేశాడు అని అంటారు సో ఇక్కడ జ్యూరీ నెంబర్ ఎయిట్ ఎలా మిగతా మెంబెర్స్ని కన్విన్స్ చేసి ప్రూఫ్స్లో ఉన్న లూప్ హోల్స్ వెతికి కేసు సాల్వ్ చేస్తుంది అండ్ మిగతా లెవెన్ జ్యూరీ మెంబర్స్ని వారి డెసిషన్ రాంగ్ అని ఎలా ప్రూవ్ చేసింది అనేది స్టోరీ ఈ మూవీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వచ్చినా సరే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ మొత్తం క్రెడిట్ రైటర్ అయిన రెగినాల్ రోజుకి ఇవ్వాలి ఎందుకంటే ఓన్లీ వన్ రూమ్లో ట్వెల్వ్ మెంబర్స్ని పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ బోరు కొట్టకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ సో మూవీ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు ఫైనలీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ వీడియోస్ థ్యాంక్ యూ